పోలింగ్ మొదలయ్యే ముందు, పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్ లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు, 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు వేసిన వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు 2 మ్యాచ్ అయినాయా లేదా చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు, పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు, మేము వెరిఫై చేసినాము 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు, ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్ని పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు